దినములు చెడ్డవి గనుక సమయాన్ని మనము పోనీయకూడదు. సమయాన్ని మనం పోనీయకూడదు. ఎట్టి పరిస్థితులకు ద్వారా సమయాన్ని మనము చేజార్చుకోకూడదు. సహవాసాన్ని చేజార్చుకోకూడదు. సంపదను చేజార్చుకోకూడదు. కష్టపడితే కదండి డబ్బులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా, డబ్బులు ఎవరికే ఊరకనే రావు. నిజమే, ఎవరికి ఊరకనే రావు. ఈవెన్ ఏమండి ఒక మాట అంటారు భక్తులు, తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించేవాడు అనీతిమంతుడట. తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించేవాడు, ఒక మాదిరిగా కష్టపడి మరి అతను కూడా ఎక్కువగా సంపాదిస్తే అది అన్యాయం అట. ఎక్కువగా కష్టపడి తక్కువ సంపాదిస్తూ ఉంటుంటే అది నీతిమంతుల ఉదాహరణ అట. పిల్ల నీతిమంతుల ఉదాహరణ. సువార్త వాక్యము కొరకు పిల్లరా ఏమండి, మనం ప్రతిసారి పౌలునే మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన ఏం చేశాడంటే, ఏ పట్టణం వెళ్తే అక్కడ పని చేసుకుంటూ ప్రభు యొక్క పనిని ఆయన చేశాడు. దినములు చెడ్డవి పిల్లరా, సమయాన్ని వ్యర్థం చేయొద్దు, సామర్థ్యాన్ని కూడా వ్యర్థం చేయొద్దు, శక్తియుక్తులను వ్యర్థం చేయొద్దు. సమయం పోతే తిరిగి రాదు, సమయం పోతే తిరిగి రాదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ మ్యాన్. సముద్ర కెరటాలు ఎగిసి పడుతూ ఉంటాయి, ఒకసారి వచ్చిన కెరటము అక్కడే ఆగాలంటే అది ఆగదు. అదే ప్రకారం కూడా సమయం కూడా ఎగిరిపోతూ ఉంటుంది. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఇంకా ఏముంటుందంటే, అజ్ఞానుల వలె నడుచుకోవచ్చు, అజ్ఞానుల వలె నడుచుకోవచ్చు. జ్ఞానం కలిగి మనం బ్రతకాలని దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. జ్ఞానం కలిగి బ్రతకాలని లేఖనము మనకు తెలియజేస్తుంది. ఎక్కడండి జ్ఞానం వచ్చేది? జ్ఞానానికి మూలమైన మన ప్రభు యేసు ద్వారానే మనకు జ్ఞానము. జ్ఞానానికి పిల్లగా కర్త అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే మనకు జ్ఞానము ఆపాదించబడుతూ అజ్ఞానుల వలె మీరు నడుచుకోవద్దు. కానీ ఏం చేయాలంట, జ్ఞానుల వలె నడుచుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవునికి మహిమ కలిగినగా. హల్లెలూయా పిల్లరా, మనందరిలో మనలో చాలా మందిని వివాహాలు అయిన వారు ఉంటూ ఉన్నాం. మరి ఇక్కడ మనం ఒక మాట చూస్తేనండి, మరి అక్కడ సామెతల గ్రంథం 24 పిల్లరా 3 మన కుటుంబాలని ఎలా వేలుకోవాలో అది అక్కడ మనకు తెలియజేయబడుతుంది. సామెతల గ్రంథము 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, దీనికి తేడా చెప్తాను. జాగ్రత్త పడుతుంది. జ్ఞానం అంటే మనకు తెలిసి ఉండటం. వివేచన అంటే పిల్లరా తెలిసిన దానిని ఏమండి అభ్యాసపూర్వకంగా మరి అమలు పరచడము వివేకము. దేవుడికి దేవుడు జ్ఞానవంతుడు, మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ జ్ఞానం చొప్పున ఏమని కాపురం చేసుకోవాలని, గృహాలను కట్టుకోవాలని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. 4 దాంతలు 24:4 తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుంది. ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి పిల్లరా, ఒక వివాహాన్ని ఏమండి మరి చాలా మరి ఆసక్తికరంగా అన్యోన్యంగా ఉంచుకోవడానికి జ్ఞానమే ముఖ్యమైనది. జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన చేత అది స్థిరపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము కలిగి జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. వివాహ వ్యవస్థ మీద పిల్లరా ఈ దినము ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. జ్ఞానం లేకనే అన్నీ సరి చూసుకుని మరి కలపబడిన వారు కూడా తర్వాత వివిధ రకాల ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానం లేకనే గమనించండి, దేవుడే మనకు జ్ఞానమిచ్చి వాడై ఉన్నాడు. రండి ఎఫెసి పత్రిక 5:15 నేను త్వరపడుతున్నాను పిల్లరా. ఎఫెసి 5:15 మనం చదివినట్టుగా, ఇదిగో దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయవద్దు, సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. 17 ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. ప్రభు ఇష్టము తెలియని వాడు అవివేకి అని చెప్పబడుతుంది. నిత్యత్వము కొరకు మన ప్రయాస లేకపోతే మనము అవివేకులము. యేసు ప్రభు అని చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? సర్వలోకమంతా ఉన్నది కదా, కానీ తన ఆత్మను రక్షించుకోలేకపోయాడు, ప్రభును చేరుకోలేకపోయాడు,
ప్రభువుని చేరుకునే ఆ యొక్క పరమ పవిత్ర రక్షణను పొందుకోలేకపోయాడు. ఏ ప్రయోజనం, ఏ ప్రయోజనం? దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. చిత్తం అంటే పిల్లరా ఇష్టం. ఏది దేవుడికి ఇష్టము, ఏది దేవునికి ఇష్టము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహిస్తేనే మనం వివేకులమై ఉంటూ ఉన్నాము. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. 18 వచనం మనం పోయినసారి కూడా మనం చదువుకున్నాం. అండ్ మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, అయితే ఆత్మపూర్ణులై ఉండి. మద్యవశుడైన వాడు పిల్లరా దాని ప్రభావం చేత నడిపించబడుతూ ఉంటాడు. ఈ మద్యం అనేది ఒక రోజున తిని తాగితే గుర్తుపెట్టేసేది కాదు, అది దినదినము అతన్ని నడిపిస్తూ ఉంటుంది. బయట ఆపోజిట్ లో పిల్లరా ఆత్మ కూడా అంతేనండి. మరియు ఆత్మపూర్ణులై ఉండి, ఆత్మపూర్ణులై ఉండి. ఈ ఆత్మపూర్ణులై ఉండు అనేటువంటి మాటను పిల్లరా మరి మనం ఈ మూల భాషలో గమనిస్తే అదేమిటంటే దినదినము నింపబడుతూ ఉండండి. నేను ఒకసారి చెప్పినట్టుగా గుర్తుపిల్లరా ఆ యొక్క తెరచాపలు అయ్యండి, ఆ యొక్క పడవను నడిపే నావలు గాలి చేత నింపబడి ఆ గాలి వాటానికి ఎలాగైతే సముద్రం మీద ప్రయాణం చేస్తాయో అలాగే ప్రభు ఆత్మ కూడా పిల్లరా ఈ కష్టకాలంలో, ఈ శ్రమకాలంలో, ఈ యొక్క విపత్కర పరిస్థితుల సమయంలో మనల్ని దినదినము నింపుతూ నడిపించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. అయితే మద్యంతో మద్దలే ఎందుకంటే మద్యంలో అల్లరి ఉన్నది పిల్లరా. మద్యం అంటే పిల్లరా దేని వశాన మనం నడిపించబడుతూ ఉంటామో అదే. కొన్నిసార్లు మన ఆలోచనల తలంపుల్లో కొన్ని విషయాలు బాగా మనల్ని మరి మనకు అవే ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ భక్తులు ఏమంటారంటే ఏ పరిస్థితుల్లో నీవు జ్ఞానం గలవాడిగా ఉండాలనుకుంటున్నావా, నీ వివేకం గలవాడిగా ఉండాలనుకుంటున్నావా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా, ఇదిగో నీ వ్యసనాలు కాదు, నీ యొక్క అలవాట్లు కాదు, నీ తలంపులే కాదు కానీ దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి నీవు ముందుకు వెళ్తే మంచిది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ నింపుదల కొడుకులరా అనుదినము నింపబడుతా. నింపబడుతుంటే ఏమిటండి అసలు ఆత్మ అంటే ఎవరు? దేవుడే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ దినాన మనకి ఆత్మరూపిగా మనతో ఉంటూ ఉన్నాడు, మనలో ఉంటూ ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారన్న దేవుడు పిల్లరా ఆయన మనలను ప్రేమించి మన గుండె గుడిలో లేదంటే మన యొక్క తలంపులు ఆలోచనలో మనలో ఉండడానికి ఆయన కోరుకున్నాడు. దీనికి సంబంధించిన వాక్య భాగాలు కలుగు. ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. మనం దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం. మనతో దేవుడు ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. దేవుని సహించాలి. ఏ విషయాన్ని గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ యొక్క 18 వచనంలో చూడండి పిల్లరా మీరు మరియు మద్యముతో మత్తులై ఉండండి, వ్యసనాలు కాదు, విచారాలు కాదు, చింతలు కాదు, వాటితో కాదు మీ జీవితం నడిపించబడాలి. కంటికి కనబడేదానితో కాదు మీ జీవితం నడిపించబడాలి. కంటికి కనబడకుండా విశ్వాసముతో దేవుడు నీలోనున్నాడు కనుక ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుడికి మహిమ కలుగుతాం. ఆత్మపూర్ణులై ఉంటుంది. మనము ఏదైనా ఒక పాత్ర కానీ కాబట్టి ఏదైనా మంచి నీటిని నిల్వ చేసుకోవడానికి వాడినప్పుడు దాన్ని తరచుగా మనం నింపుతూ ఉంటాం. కొంతమందికి ఆ మంచి నీళ్ళు ఆ యొక్క కంటైనర్ లేదంటే ఆ పాత్ర ఒక పూట వస్తాయి, మరలా దాన్ని నింపుతూ ఉంటాం. అప్పుడే అది ఉపయోగంలోనికి అది ఉంటూ ఉంటుంది. వీళ్ళ రకమైన దేవుని యొక్క ఆత్మను కూడా మనం దినదినము పొందుకోవాలి. మీకు ఒక సంగతి చెప్పి నేను చివరి ప్రార్థన చేస్తాను కదా మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగు. ఈ ఆత్మ చేత నింపబడటం అనేది అనుదిన అనుభవం అయి ఉండాలి. ప్రార్థన ద్వారా ఆయన మనలోనికి వస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన మనలో నింపబడుతూ ఉన్నాడు. భక్తుడు అన్నాడు కదండి నేను నా కన్నులేదు నేను పాపము చేయకుండానట్లు నా హృదయం అంతటిలో ఈ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. హృదయం అనగా తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, మాటలు పిల్లరా. మన తలంపులు దేవుని వాక్యం చేత నింపబడితే అదే ఆత్మ చేత నడిపించబడ్డాం. దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చటకు ముందుకు వస్తే పిల్లరా అదే మనము పిల్లరా మరి మనము ప్రభువుని వేడుకోవడం. మీకు ఈ ఒంటె తెలుసు కదండి, ఒంటె చాలా హైట్గా ఉంటుంది.
నా హైట్ చాలా తక్కువ అనుకోండి, అది కూడా నేను నాలాంటి వాడు ఒంటి ఎక్కాలంటే ఎలాగండి, నాలాంటి వాడు ఒంటి ఎక్కాలంటే ఎలాగండి, ఎవరో ఒకరు నాకు ఒక ఒంటిని బహుమతిస్తారు, ఇప్పుడు నేను దాన్ని దాని మీద సవారీ చేయాలి అంటే ఎలాగొస్తాను, ఎలాగంటేనండి ఆ ఒంటిని నేను మచ్చిక చేసుకుని టేమ్ చేస్తూ దాన్ని పోషిస్తూ నేను అది నా ముందు మోకరిల్లేలాగ చేసుకోవాలి, అది నా ముందు మోకరిల్లినప్పుడు పిల్లరా నేను దానిని సులువుగా ఎక్కి దాని మీద నేను సవారీ చేస్తాను. అదే ప్రకారం పిల్లరా ఈ దినాలండి ఒంటిలాగా మనకు అందనంత ఎత్తులో ఉండొచ్చు, కష్టకాలంగా ఉండొచ్చు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండొచ్చు. భక్తుడు ముందే చెప్పాడు దినములు చెడ్డవి కనుక దినాలు చెడ్డవి అయినా అది నువ్వు జాగ్రత్తగా ఉండు అని ముందే చెప్పాడు. మనకు అందనంత ఎత్తులో ఉండొచ్చు, మన మన సాహసకు మన అంతస్తుకు మించి ఉండవచ్చు ఇస్తారా, కానీ ఎప్పుడైతే నేను ప్రభు ముందు మోకరిస్తానో ఏమండి దానికి మోకరించుట నేర్పుతానో దానిని నేను సులువుగా నేను అధిగమించి ఉన్నాను, దానిని సులువుగా ఆ దినాన్ని ఆ దినము ఉంటే అనుకుంటే పిల్లరా ఆ దినములో నేను మరి నేను దేవుడి దగ్గర మోకరించినప్పుడు ఆ దినాన్ని మొదట్లో దినము ప్రారంభంలో దేవుని ఎదుట నేను మోకరించినప్పుడు ఆ దినాన్ని నేను సులువుగా నడుపుకోగలను. దేవునికి వేరు వేరు ఆలోచనలు కాదు, చింతలు కాదు, భయాలు కాదు, మనం చేయాల్సిన ఆత్మచేత నడిపించగలం. ఆ నడిపించబడటం కూడా ఇదిగో పలానా సమయం ఉంది, పలానా సమయంలో నేను ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాను, నింపబడ్డాను, మంచి దేవునికి స్తోత్రం కలుగును కాక, కానీ మరొక అనుభవం ఏంటంటే పిల్లరా దినదినము నింపబడుతూ ఉండాలి, దినదినము సహవసిస్తూ ఉండాలి, దినదినము ఆ యొక్క ఆత్మ దాహాన్ని తీసుకుంటూ ఉండాలి, దినదినము ప్రభుతో సహవసిస్తూ ఉండాలి. మద్యంతో మత్తులై ఉండట మన మనకు విషయం కాదు, మద్యం అంటే ఏదైనా కావచ్చు పిల్లలు, మన అలవాట్లు తలంపులు మన చింతలదో అది జరగలేదు ఇది జరగలేదే ఏదైనా కావచ్చు మన దురలవాట్లు కావచ్చు కానీ వాటితో మనం నింపబడిపోకూడదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని చిత్తమేమిటో మనం గ్రహిస్తూ ఉంటాము. ఆ కింద వచనాలు ఇప్పుడు మనం వివరించుకోవాలి కదా, ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రతిదినము ఆత్మచేత నింపబడతామో సంతోషముగా ప్రభువును మనం ఆనందంతో పాడుతూ ఉంటాం, ప్రభువును గంతులు వేస్తూ మరి సృష్టిస్తూ ఉంటాం, దేవునికి మంచి కలుగుతున్నాం, కీర్తనలతోనూ పద్యములతోను ఆత్మ సంబంధమైన మాటలతోనూ ప్రభువుని మనము స్తుతించుకుంటూ వస్తూ ఉంటాము, దేవునికి మహిమ కలుగుతున్నాం. 21 వచనం చదవండి, క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి, క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి, దేవునికి భయపడని వాడుతున్నారా ఈ లోకంలో దేనికి కూడా అతడు భయపడడు, దేవునికి మహిమ కలుగుతున్నాం. జనాలు వేరులాగా ఉండదు, జనాలు మనకు అందనంత విషయంలో ఉండొచ్చు, జనాలు మన చేతుల్లో ఉండేలాగా ఉండకపోవచ్చు, కానీ దేవునికి భయపడుతూ దేవుని భక్తిని చేస్తూ దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తూ మనం ముందుకు పోయినట్టు పిల్లరా మన ముడత కళంకము ఆ యొక్క రోత అంతా కూడా తీస్తూ ఏమండి హిమము వలె మన హృదయం తెల్లగవుతుంది, ఉర్రుగొచ్చు వలె తెల్లని ఉండి వలె మన హృదయం తెల్లగవుతుంది. దేవుడు మనలో ఉండాలి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేదు, దినాలు దుర్దినాలుగా ఉన్నాయి పిల్లరా, కాబట్టి ప్రభుని ఆశ్రయిద్దామా, ప్రార్థన చేస్తాం, దేవునికి మంచి కలుగుతామా. ప్రభు నీకు వందనాలు తండ్రి, అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నా, దినములు చెడ్డ వెంటున్నారు, మనుషులు స్వార్థపోయిలు, వెంకమలు ఆడువారు, అహంకారులు, దళితులు కవిదేయులు అనేటువంటి యుగంలో మేము జీవిస్తున్నాం, దేవునికి భయపడిన స్థానంలో మేము జీవిస్తున్నాం బాబు, మాకు నీ కృపను అనుగ్రహించాం, నీ వాక్యాధారం మాకు అనుగ్రహించాం, ప్రార్థన వాక్య ధ్యానముల ద్వారా ప్రభు ఈ లోకంలో ప్రభుత్వ సహాయం కలిగి మధ్యాహ్న సమయం ప్రభు ఈ వాక్య వర్తమానమును విని శ్రద్ధగా విని అమదిగా చేస్తూ తమ మనసులో తలంపులు ఆలోచనలో తీసుకుంటాం, ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము అయ్యా మేము వేరు వేరు విషయాలతో కాదు సమస్త లోకానికి సంపాదించుకుంటాం, నువ్వు ఆత్మను పోగొట్టుకుంటే మాకు ఏ ప్రయోజనం లేదు, కానీ మా ఆత్మను ప్రభు నీ ఆత్మతో అతను నింపుకొని నీ వాక్యం చేత నింపుకుని ఇగో నా హృదయంతో నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకొని అన్నట్టుగా నీ కృపను తోడుగును ఆత్మ చేత నడిపింపబట్టి అయ్యా ఆ యొక్క ఆత్మచేతనైనా నీ యొక్క వాక్య ప్రార్థనల చేత నడిపింపబట్టి తగిన జీవితాన్ని కృపను అనుగ్రహించడం ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను.